పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బోధనేతర సిబ్బంది కలిసి తమను ఇబ్బందులకు గురిచేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. యూకేజీ చదువుతున్న తమ విద్యార్థులకు సరైన విద్య వసతులు కల్పించడం లేదని ప్రశ్నించినందుకు తమపై స్కూల్ చైర్మన్, ప్రిన్సిపల్ కక్ష సాధింపునకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ యూకేజీ ఫీజుకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఫీజుకి దాదాపు 30,000 పెంచారండి. ఎందుకు అని సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ ఎందుకు పెంచారు అని మాకు తెలియక అందరం పేరెంట్స్ కలిసి వెళ్ళాం. కలిసి అడిగి కొంచెం ఆవిడతో ఇంగ్లీష్ ఇంటరాక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ ఇంకా మీ పాప ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ దొరకదు, క్యాన్సిల్ చేసేస్తున్నామని ఆల్ ఆఫ్ ద సడన్లో మాకు యాన్యువల్ డే అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నట్టు అడ్మిషన్ మాకు ఫోన్ చేయించారండి. ఏంటంటే ఇలా ఫోన్లు చేయించారు, మాకు అడ్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయించారు, మేమేం అడగలేదు కదా అంటే మీకు ఈ ఫీ స్ట్రక్చర్ గురించి మీకు అది నచ్చకపోతే మాకు మీ బిహేవియర్తో మాకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాము మా స్టాఫ్, సో అందుకోసం అని చెప్పేసి మేము మీ పిల్లల్ని తీసేస్తున్నాము, మీరు ఇంకా రావక్కర్లేదు స్కూల్కి, వచ్చి టీసీ తీసుకెళ్ళండి అన్నాము. సరే అంటే టీసీ ఏదైతే అడ్మిషన్ ఫీజు కట్టామో ఆ అడ్మిషన్ ఫీజు కోసం వెళ్ళామన్నమాట. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, అడ్మిషన్ ఫీజు అయితే రాదు, ఓన్లీ టీసీ ఇస్తామన్నారు. ఆ టీసీలో కూడా రీజన్ ఫర్ ద లీవింగ్ అన్న దగ్గర ఏం చేశారు అంటే బ్యాడ్ మిస్కండక్ట్ బై ద స్కూల్ స్టాఫ్ బై ద పేరెంట్ అని రాశారు. ఎప్పుడైనా టీసీలో పిల్లల గురించి రాయాలి తప్ప పేరెంట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయరు. అలాంటిది పిల్లల గురించి రాయకుండా పేరెంట్స్ గురించి కూడా వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంటే పేరెంట్స్ తప్పు చేశారు పిల్లల్ని తీసేస్తున్నాము అని చెప్పేసి మాకు ఏదో రాసినట్టు రాతపూర్వకంగా రాసి మమ్మల్ని బయటికి గెంటేసింది కాకుండా ఎప్పుడైతే సాటర్డే టీసీ ఇచ్చారో మళ్ళీ మండే ఈవినింగ్ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మేడం మీరు స్కూల్ స్టాఫ్తో రూట్గా మాట్లాడారని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి నల్లజర్ల. ఏం తప్పు చేసామో మాకు తెలియదండి, మా దగ్గర ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి, మా దగ్గర రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, ఓన్లీ ఫీజు స్ట్రక్చర్ ఎందుకు అంత పెరిగింది అన్నందుకు ఆవిడ ఇష్యూ చేసింది. ఆవిడ ఈగో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం వల్ల ఒక లేడీ నన్ను కూడా ఒక ఇద్దరు లేడీస్ ఉన్నాం, ఆ ఇద్దరు లేడీస్ని పోలీస్ స్టేషన్కి లాగింది. ఇదే జరిగిందండి. ఐడిపిఎస్ స్కూల్ గురించే చెప్తున్నాను నేను, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మళ్ళీ మమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఏం అడుగుతున్నారంటే లెటర్ రాసేసి మేము మా తరఫున మా అంతటా మేమే స్కూల్ నుంచి వెళ్ళిపోయాం, మీ టీసీ తీసుకుని మేము ఆ టీసీలో సరి చేస్తాం, ఏదైతే మిస్కండక్ట్ రాసామో ఆ వర్డ్స్ని డిలీట్ చేసి మేము మళ్ళీ కొత్త టీసీ ఇస్తాం, కాకపోతే మీరు మాకు లెటర్ ఏం రాయాలి అంటే మాకు ఈ స్కూల్ తరపు నుంచి ఏమీ ఇబ్బంది లేదు, మా అంతటి మేమే వెళ్ళిపోయాం. బట్ యాక్టివిటీస్ లేవు, ఏమీ లేవు, పిల్లలు బస్సుల్లో వస్తుంటే కండక్టర్ ఉండలేదు, దానివల్ల పిల్లలకి ఏదైనా హాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ప్రతిదానికి మేము ఏదైనా బాగోపోతే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి అది నచ్చట్లేదు, దాని మీద మా మీద యాక్షన్ తీసుకుంటామని మీరు నెక్స్ట్ ఎక్కడ మీకు సీట్ ఇవ్వమని చెప్పి టీసీ ఇచ్చేస్తాం అంటున్నారు. అదేంటి అది ఎలాగిస్తారు, మేమేం తప్పు చేయలేదు, పిల్లలు ఎకనామిక్స్ గురించి అడుగుతాం తప్ప ₹1,00,000 ఫీజు కడుతున్నాం అంటే ఆ మాత్రం అడగకుండా మేము ఉంటామా అని అడిగినందుకు పేరెంట్ కండక్ట్ బాగలేదని చెప్పి టీసీ మీద పిల్లల టీసీ మీద రాసి వీళ్ళు మమ్మల్ని పంపేశారు. వచ్చేస్తుంటే మళ్ళీ మాకు వాళ్ళు మా మీద గట్టిగా కేకలేస్తుంది, మేము అదేంటి అలాగా కేకలేస్తున్నారు అది ఇది అన్నాము, టీసీ మీద వైట్ పేపర్ మీద సంతకం పెట్టమంటే వైట్ పేపర్ మీద ఎందుకు సంతకం పెడతాం, ఇక్కడ ఏదైనా పేరెంట్ ఇష్యూ సిగ్నేచర్ ఉందా ఉంటే పెడతాం చెప్పండి అంటే దాని మీద మా మీద రివర్స్ అయ్యి మమ్మల్ని సెక్యూరిటీతో బయటికి గెంటిచ్చేసి బయటికి వెళ్తుంటేనేమో వీడియోలు ఏమన్నా తీసేమేమో అని ఫోన్లు ఆపి గేట్లు తాళాలు వేసి ఫోన్లో చెక్ చేసి వీడియోలన్నీ డిలీట్ చేసి అప్పుడు పంపారు. అదేంటి అని మేము అడుగుతామేమో అని ముందే భయపడి వాళ్ళు నల్లజర్ల ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిధిలో కంప్లైంట్ పెట్టారు. మేము ఎస్ఐ గారు పిలిచారనగానే సిఐ గారు చెప్పారనగానే వాళ్ళ మీద గౌరవంతో మేము స్టేషన్కి వెళ్ళాము. వెళ్తే స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడు వరకు అక్కడికి రాలేదు. మేము పొద్దున్న 9ింటికి వచ్చాం. మీరు ఎన్నింటికి వచ్చారు? 9ింటికి వచ్చాం పొద్దున్న, ఇప్పుడు 2 అయింది, ఇప్పుడు వరకు స్కూల్ మేనేజ్మెంట్ ఏమీ రాలేదు. మేము అదేంటి ఫోన్లేండి ఏదో ఒకటి అయింది, మేము ఆ టీసీ మాకు ఇవ్వండి అంటే మీరు పేరెంట్గా మీరు ఒక లెటర్ రాస్తేనే ఇస్తాం అంటున్నారు, మేమెందుకు రాస్తాం, మేమేం తప్పు చేయింది, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వెళ్ళండి మాకేం ఇబ్బంది లేదు అంటున్నాం. అయినా వాళ్ళు ఏంటంటే మీరు లెటర్ రాస్తే మీకు టీసీ నీట్గా రాసిస్తాం అంటున్నారు. అలా ముందు ఏమైనా రాసేవాళ్ళంటే మళ్ళీ మేము వేరే స్కూల్కి వెళ్తాం, మీతో మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు, మేము ఎటువంటి ఇష్యూలకి వెళ్ళాం అని చెప్పి లెటర్ రాసిస్తే అప్పుడు మాకు టీసీ ఇస్తారంట. మేము మా అంతటి మేము వెళ్ళిపోయినట్టు వాళ్ళకి రాయాలి అప్పుడు ఇస్తారంట. మేమేం తప్పు చేయలేదు, మేమెందుకు వెళ్తాం, మేమైతే చాలా జెన్యున్గా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న చిన్న రీజన్లు, నువ్వు ప్రిన్సిపల్కి గుడ్ మార్నింగ్ పెట్టావు, లేకపోతే క్లాస్లో ప్రిన్సిపల్ని ఎవరో ఏదో అడుగుతుంటే తప్పట్లు కొట్టావు, లేకపోతే ఆత్మవాడు స్కూల్కి ఎక్కువ సార్లు వస్తున్నాం, ఫీజులు కడతానికి రారా అండి, స్కూల్ ఫీజులు కడతానికి వెళ్తాం, కంప్లైంట్లు చెప్తానికి వెళ్తాం అని నేను చెప్పాము. చెప్తే మమ్మల్ని పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఏమన్నా అంటానికేమో వాళ్ళు ఎమ్మెల్యే తరఫున అయిపోయారు, అధికార పార్టీ ఉందనో మరి ఏమో మాకు. చెప్పండి పోనీ చెప్పండి పర్లేదు. ఓకే 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 నో వరీస్ నో వరీస్ నో వరీస్ నో వరీస్